పొగ తాగడం మద్యం సేవించడం ఎంత ఇంపార్టెంట్, అమ్మాయిలను గౌరవించడం కూడా అంత ఇంపార్టెంట్. గౌరవించండి బ్రదర్. హలో, ఎడున్నావురా? సరే వస్తున్నావు, తొందర కలదాం. ఆగు ఆగు, ఏమైందిరా? ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఏ ఏం కాలేరా. అరే చెప్పురా, ఏమైంది అసలు? అరే మా నేను చెప్పిపోయినా కదరా విలేజ్కి వెళ్తున్నా అని. చెప్పినావు. ఏ అసలు మైండ్ పనిచేస్తలేదు. ఆగు ఆగు, ఎందుకు చిరాకు పడుతున్నావు? ఏమైంది? అరే బస్సు కోసం గంట నుండి వెయిట్ చేసిన రా, ఎండలో నిలబడి నిలబడి. ఆఖరికి బస్సు వచ్చింది, బస్సు ఎక్కినా పోయేసరికి ఒక సీట్ ఉండేరా బై, కూర్చొని ఉంటే కూర్చున్నా రిలాక్స్ అయినాడ. రిలాక్స్ అయినా అవగానే నా వెనకాలనే ఒక అమ్మాయి వచ్చింది. రాగానే అరే బాబు అమ్మాయికి రా సీటు, నీ కాదు, అమ్మాయిలకు మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇచ్చేసిర్రా. అరే ఇది ఎక్కడ న్యాయం రా బై, అమ్మాయిలకో న్యాయం మనకో న్యాయం? వాళ్ళు ఏమైనా గొప్ప నమ్మని ఏమన్నా తక్కువనా? వాళ్ళు ఏం తక్కువ అసలు. అరే ఎందుకంత చిరాకు పడుతున్నారా, రిలాక్స్గా కొంచెం? అరే ఏడు చూసినా వీళ్ళ డామినేషన్ ఏంద్రా అసలు, ఎక్కడికి పోయినా వీళ్ళే ఫస్ట్, లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. అసలు ఫస్ట్ కూర్చోరా నువ్వు. అరే అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారా? వాళ్ళకి ఏం తెలియదురా. తెలియదేముందిరా, వాళ్ళు ఎంత కష్టపడతారో నీకేమన్నా తెలుసా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే చెయ్యు, అంతేగాని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. అరే ఏం కష్టం పడతారు వాళ్ళు, ఏం కష్టం పడతారు? ఇంతగానే వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు, కొన్ని రోజులు అయిన తర్వాత ఎవరినో ఒకటి నీలాంటి వాడినో నాలాంటి వాడినో ఇచ్చి పెళ్లి చేస్తారు కదా, ఇంకేం కష్టపడతారు వాళ్ళు? అరే నీకు తెలిస్తే తెలిసినట్టుండు, లేకపోతే తెలియనట్టుండు, అంతేగాని అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడారు, అర్థమవుతుందా? సరేరా ఇవన్నీ పోని. మొన్న అనుకుంటా నీ కడుపు నొప్పి లేచిందిగా? అవును రా, ఒక ఫైవ్ మినిట్స్ తట్టుకోలేకపోయినా అసలు బీభత్సం ఉండే. అరే ఒక 5 నిమిషాలు కడుపు నొప్పినే తట్టుకోలేకపోయినావు కదా. అమ్మాయిలకి ఎవ్రీ మంత్ 3 డేస్. నువ్వు నీకు మొన్న వచ్చింది చూడు పెయిన్ చిన్నగా, అది కాకుండా అంతకు మించిన పెయిన్ వస్తుంది. నువ్వు 5 నిమిషాల పెయినే తట్టుకోలేకపోయినావు, వాళ్ళకి ప్రతి నెల పీరియడ్స్ టైంలో 3 రోజులు నువ్వు తట్టుకుని నీకు వచ్చింది చూడు, అంతకు మించిన పెయిన్ వస్తుంది. అంత పెయిన్ వచ్చినా నువ్వు గింతంత పెయిన్కే పోయి మూలకు వండుకొని ఏ పని కాదు నాతో కాదని చెప్పి వండుకొని ఏడ్చినావు కదా, అంత పెయిన్ పెట్టుకొని కూడా ఎవరికి చెప్పకుండా ఆ బాధని వాళ్ళ లోపలనే దాచుకొని నువ్వు అన్న చూడు పెళ్ళి అయిపోయింది కథం అని చెప్పేది, పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా అదంతా పక్కన పెట్టి వాళ్ళు పనులు చేసుకొని అదంతా ఎవరికి చెప్పకుండా అంతా చేసి ఆ పెయిన్ కూడా లోపలనే తలుచుకుంటారు, లోపలనే దాచిపెట్టుకుంటారా? నీ చెప్పుకోనికి అందరూ ఉన్నారు, ఫోన్ చేసి నాకు వెంటనే చెప్పినావు అరే నాకు పెయిన్ వస్తుంది, నాకు కడుపు నొస్తుంది, కనీసం వాళ్ళు అట్లా చెప్పుకోనికి కూడా ఛాన్స్ లేదు. అయినా మనలాంటి వాడు చెప్పుకుందామన్నా కూడా నీలాంటి నాలాంటి వాడు ఎగతాళి చేస్తాడు వాళ్ళని, అందుకే ఎంత కష్టమైన వాళ్ళే భరించుకుంటారు తప్ప చెప్పుకోరు. అరే దేవుడి కన్నా తల్లి గొప్పదంటారు, ఎందుకో తెలుసారా? ఒక తల్లి ప్రసవించే టైంలో వచ్చే నొప్పి ఉంటుంది చూడు, పురిటి నొప్పులు అంటారు, ఆ నొప్పిని ఆ దేవుడు కూడా తట్టుకోలేడంట. మామూలుగా మనిషి శరీరం 45 డెల్స్ నొప్పిని అంటే బాధని తట్టుకుంటుందంట. అట్లాంటిది ఒక తల్లి తన బిడ్డకు ప్రసవించే టైంలో వచ్చే నొప్పి 57 డెల్స్. అంటే మన శరీరంలో 20 బొక్కలు ఒకటేసారి ఇరితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుందంట. అయినా అంత నొప్పిని తట్టుకొని పుట్టిన బిడ్డను చూడంగానే తల్లి కళ్ళలో సంతోషం ఉంటుంది చూడు, అది రా తల్లి గొప్పతనం. అంత నొప్పిని తట్టుకొని ప్రసవించి అంత చేసిన తర్వాత తన పుట్టిన బిడ్డను చేతిలో తీసుకొని ముఖంలో వచ్చే చిరునవ్వు ఉంటుంది చూడు, అది తల్లి అంటే. ఏం గొప్ప అని మాట్లాడుతున్నాను రా అమ్మాయిలంటే. అరే నీ తల్లిని గొప్ప, నా తల్లి నా గొప్ప. ఒక తల్లిలో చూసే గొప్పతనాన్ని ఒక అమ్మాయి లోపల ఎందుకు చూడలేకపోతున్నావు? ఇప్పుడు ఈ అమ్మాయి కదరా రేపు ఒక తల్లి అయ్యేది, అది నీకు అర్థం కాదా? అయినా అమ్మాయి లోపల గొప్పతనాన్ని మనం ఎందుకు చూస్తాం రా? మనకేమవసరం? ఒక అమ్మాయి కనిపిస్తే అబ్బా అమ్మాయి కిర్రాకు ఉందిరా ఏదైనా ఒకటి చేయాలి అన్న ఫీలింగ్లో బతుకుతున్నాం మనం. అమ్మని చూసినట్టు అమ్మాయిని చూసినట్టయితే ఇన్ని ఎందుకు జరుగుతాయి రా, ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, అయినా మనకేమవసరం రా?
మన వరకోసే మనకు తెలుస్తుంది, నా అక్కకో నా చెల్లికో అయితే నాకు తెలుస్తుంది, నీ అక్కకో నీ చెల్లికో అయితే నీకు తెలుస్తుంది, అప్పటిదాకా మనకు తెలియదు. అయినా ఇదంతా మాట్లాడుకుని టైం వేస్ట్ రా, వేరే మన టాపిక్ మాట్లాడదాం. ఈ అమ్మాయి మంచుకుందా, ఈ అమ్మాయి మంచుకుందా అని ఎట్లా మాట్లాడబుద్ధి అయిందిరా నీకు అమ్మాయి గురించి అంత చీప్గా. వీలైతే అమ్మాయిలను పొగుడు, లేదంటే పొగుడకు ఏం చేయకు, నార్మల్గా కూర్చో, అంతేగాని తక్కువ చేసి మాత్రం మాట్లాడకు. వీలైతే తెలుసుకో వాళ్ళ గొప్పతనాన్ని. సారీ రా, అప్పుడేదో ఫ్రస్ట్రేషన్లో బస్ వల్ల అదంతా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినా. సారీ రా, నేను ఇంకానే మాట్లాడాల్సింది కాదు అసలు. సరే ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, వీలైతే రెస్పెక్ట్ చేద్దాం రా, అంతేగాని తక్కువ చేసి మాట్లాడడం కాదు. అంతేరా. చిదిన అమ్మ అమ్మాయి.